అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ విశాఖపట్నం. టుడే వి హావ్ టు డిస్కస్ ద టాపిక్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 2A ఇంపార్టెంట్ మోడల్స్ ఫ్రమ్ ద చాప్టర్ ఆఫ్ బైనోమియల్ థియరం. ఈ చాప్టర్ నుండి అమ్మ బైనోమియల్ థియరం నుండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలోని ఫస్ట్ మోడల్ అనేది చెప్పామమ్మ. అదేవిధంగా దాంతోపాటు వేరే మోడల్ దాని విధంగా ఉండేది చేయమని కూడా చెప్పాం. ఇప్పుడు రెండో మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఏ విధంగా చేయాలనేది చూద్దాం. అయితే ఇప్పటివరకు మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అయితే టాపిక్లోకి వెళ్తే ఇంటర్మీడియట్ ఏ చాప్టర్ బైనోమియల్ థియరం. దీనికి కంటిన్యూషన్ అంటే ఫస్ట్ క్లాస్కి కంటిన్యూషన్, అంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి ప్లీజ్ వాచ్ ఇట్ మై ప్రీవియస్ వీడియో. అయితే కంటిన్యూషన్ టాపిక్లోకి వెళ్తే ఏంటమ్మా ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది 1 × 3 / 3 × 6 ప్లస్ 1 × 3 × 5 / 3 × 6 × 9 ప్లస్ అప్ టు సో ఆన్ దెన్ ప్రూవ్ దట్. మనం ఏంటి ప్రూవ్ చేయాలి, 9x² + 24x = 11. ఇది మనం ప్రూవ్ చేయవలసిన సొల్యూషన్. అయితే మనకి ఏం చేసాం, ఫస్ట్ ఇచ్చింది ఏమి ఇచ్చాడో రాసిద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 × 3 / 3 × 6 ప్లస్ 1 × 3 × 5 / 3 × 6 × 9 ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది ఇచ్చిన క్వశ్చన్. అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఇది ఇన్ఫినైటా ఫైనైట్ అని తెలియడానికి ఎలా తెలుస్తుంది. మనకి ఫస్ట్ టర్మ్ అంటే మొదట 1తో స్టార్ట్ అయితే దాన్ని ఫైనైట్ సిరీస్ అంటారు, 1తో స్టార్ట్ అవ్వకపోతే దాన్ని ఇన్ఫినైట్ సిరీస్. ఇది 1తో స్టార్ట్ అవ్వలేదు కదమ్మా, కాబట్టి ఇది ఇన్ఫినైట్ సిరీస్, దాన్ని ఫైనైట్ సిరీస్లో మార్చి మనం ఆన్సర్ అనేది ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఫస్ట్ ఏ టర్మ్ ఉండాలి, 1 ఉండాలి. దాని తర్వాత అంటే ఇది సెకండ్ టర్మ్ లాగా వచ్చింది చూడమ్మ. అయితే 1 వదిలేస్తే మనకి దాని తర్వాత 1 టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ ఒకటి ఉంటుందమ్మ. ఇప్పుడు ఎలా రాస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫస్ట్ అంటే దీన్ని ఏ విధంగా మార్చుకుందాం, 1 / ఇది సెకండ్ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, 1 × 3 / 2 ఫ్యాక్టోరియల్ 1/3 / 2 ప్లస్ 1 × 3 × 5 / 2 ఫ్యాక్టోరియల్ తర్వాత ఏమొస్తుంది, 3 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ తర్వాత ఏమొస్తుంది, క్యూబ్ 1/3 / 3 ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం. ఇది చూడండి, ఇది సెకండ్ టర్మ్ అనడానికి ఏంటమ్మా ఇక్కడ స్క్వేరు, ఇక్కడ మీకు గుర్తుండేదారు ఇక్కడ స్క్వేరు, ఇక్కడ ఏం చేసామమ్మా 2 ఫ్యాక్టోరియల్, అదే ఫస్ట్ టర్మ్కి 1 ఫ్యాక్టోరియల్ అనేది వస్తుంది. అంటే దీనికన్నా ముందు 1 ఫ్యాక్టోరియల్ అనే వాల్యూ ఉంది, అదేవిధంగా 1 కూడా యాడ్ చేయవలసింది ఉందాము. దీన్ని ఈ విధంగా రాసాం. మళ్ళీ చూడండి అమ్మ, చాలా ఈజీ, ఇది సెకండ్ మోడల్ చాలా ఇంపార్టెంట్. 1 + ఫస్ట్ టర్మ్ ఉంటే అది ఫస్ట్ మోడల్, అలాగే 1+తోని మళ్ళీ ఇంకొక టర్మ్ అనేది యాడ్ చేస్తే అది సెకండ్ మోడల్. అయితే ఇది చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం చేయాలమ్మా, యాడింగ్ 1 + 1/3 ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపుల దేంతో అమ్మా యాడ్ చేయాలి, 1 + 1/3 అనే వాల్యూని యాడ్ చేయాలి. చాలా జాగ్రత్తగా, ఎందుకు 1 + 1/3 చూడండి అమ్మా రెండు వైపుల, కాబట్టి x + 1 + 1/3 యాడ్ చేసాం కదమ్మా. నెక్స్ట్ దీని వైపు కూడా 1 + 1/3 ప్లస్ నెక్స్ట్ ఏమొచ్చిందమ్మా 1 × 3 / 2 ఫ్యాక్టోరియల్ 1/3 / 2 ప్లస్ 1 × 3 × 5 / 3 ఫ్యాక్టోరియల్ 1/3 / 3 ఇవమ్మా, ఇవి యాడ్ చేసాం. మరి దీన్ని ఒక సిరీస్తో కంపేర్ చేయాలి కాబట్టి ఆ విధంగా మార్చుకున్నాం. ఏమవుతుంది, 1 + 1/1 ఫ్యాక్టోరియల్ బ్రాకెట్లు ఏమొస్తామో 1/3 ప్లస్ ఇంకా న్యూమరేటర్ ఏముందో అది అలాగే వేసేదే ఉంది, 2 ఫ్యాక్టోరియల్ 1/3 / 2 ప్లస్ 1 × 3 × 5 / 3 ఫ్యాక్టోరియల్ 1/3 / 3. చాలా జాగ్రత్త చూడండి, మనకు ఒక సిరీస్ అనేది వచ్చింది చూసారా, 1 + 1/3 అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్,
1 factorial, 2 factorial, 3 factorial. 1 no. Em lekapothe 1 no, 2 3. Ochindi kabatti dinni comparing the above series with dento amma manaku telusu already standard form 1 plus standard form already manaku telusu enti 1 plus x sorry 1 plus p by 1 factorial x by q plus p into p plus q by 2 factorial x by q whole square plus up to so on equals to 1 minus x whole power minus p by q. చాలా ఇంపార్టెంట్ దీంతోని మనం కంపేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, కంపేర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా, p ఈక్వల్స్ టు జాగ్రత్త చూడండి, p ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది 1, నెక్స్ట్ p ప్లస్ q సెకండ్ టర్మ్ ఇక్కడ 1 ఆల్రెడీ p, ఇది ఏమవుతుందమ్మా p ప్లస్ q ఎంత ఉంది 3, ఇంప్లైస్ మరి q వాల్యూ ఎంత అవుతుంది q ఈక్వల్స్ టు 2 అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ x కావాలి కాబట్టి బ్రాకెట్ లో x బై క్యూ ఈక్వల్స్ టు ఎంతమ్మా బ్రాకెట్ లో ఉంది 1/3, ఇంప్లైస్ ఇప్పుడు ఏమవుతుంది x కావాలి కాబట్టి q/3, ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు q అంటే మనకి ఎంత తెలుసు 2 అంటే 2/3. ఫైండ్ చేస్తాం మనకి ఏ వాల్యూ, p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది, అలాగే x వాల్యూ కూడా వచ్చింది. ఓకే అయితే మనకి p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది, p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది, అలాగే x వాల్యూ వచ్చింది. దీన్ని మనకు ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది x ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1/3 అనేది, అలాగే మనకు సిరీస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ p బై q, దీన్ని ఈక్వేటింగ్ చేద్దాము. అయితే దాని తర్వాత చూడండి ఎల్సిఎం చేస్తే 3x ప్లస్ 3 ప్లస్ 1/3 ఈక్వల్స్ టు 1 మైనస్ x అంటే ఎంతమ్మా 2/3 హోల్ పవర్ మైనస్ p అంటే ఎంత 1/q అంటే ఎంతమ్మా 2. ఇదేమవుతుంది 3x ప్లస్ 4/3 ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా 1/3 హోల్ పవర్ మైనస్ 1/2. 3x ప్లస్ 4/3 ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది పవర్ మైనస్ లో ఉంది అది పాజిటివ్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఈ బ్రాకెట్ లో ఉండేది కూడా ఏమవుతుందమ్మా న్యూమరేటర్ డినామినేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అంటే 3/1/2. నెక్స్ట్ ఇంప్లైస్ 3x ప్లస్ 4/3 ఈక్వల్స్ టు √3, దీని 1/2 అంటే ఏం తెలుసమ్మా రూట్ అంటే రూట్ వాల్యూ, అదే 1/3 అయితే క్యూబిక్ రూట్ అని అంటారు. అయితే నెక్స్ట్ ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తాయి ఏమవుతుంది, ఫస్ట్ ఈ డినామినేటర్ని ఇటువైపు పంపించేద్దాం నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఒకసారి, లేదా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 3x ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈక్వల్స్ టు √3 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది √2² గెట్ క్యాన్సల్, వాట్ ఇస్ అవర్ రిమైనింగ్ వాల్యూ ఏమవుతుంది 3x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ 3² అంటే ఎంత 9 ఇంటూ 3. చాలా జాగ్రత్తగా చూడండి ఇదేంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 9x² ప్లస్ 16 ప్లస్ 24x ఈజ్ ఈక్వల్స్ టు 27. దాని తర్వాత ఏమవుతుందమ్మా అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, 9x² ప్లస్ 24x ఈజ్ ఈక్వల్స్ టు 11. కాబట్టి 9x² ప్లస్ 24x ఈజ్ ఈక్వల్స్ టు 27 మైనస్ 16. ఈ ప్లస్ 16 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుందమ్మా మైనస్ 16, ఇంప్లైస్ 9x² ప్లస్ 24x ఈజ్ ఈక్వల్స్ టు 11. దిస్ ఇస్ అవర్ రిజల్ట్ అంటే కన్క్లూజన్ వాల్యూ, ఇదే మనం ప్రూవ్ చేయవలసింది. చూడండి 9x² ప్లస్ 24x ఈజ్ ఈక్వల్స్ టు 11.
ఇది అమ్మ. అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయవలసింది ఫస్ట్ మోడల్కి సెకండ్ మోడల్కి. ఫస్ట్ మోడల్ అనేది కేవలం వన్ అనేది మాత్రమే యాడ్ చేయాలి, అదే సెకండ్ మోడల్ అనుకో టూ టర్మ్స్ యాడ్ చేయాలి, వన్తో పాటు నెక్స్ట్ టర్మ్ ఏంటనేది యాడ్ చేయాలి. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.